Hi friends, welcome to SK's Kitchen. ఈ రోజు మనం దద్దోజనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు రైస్ వండి చల్లారు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకుందాం. పెరుగు అంతా రైస్ కి పట్టేటట్టు కలుపుకుందాం. ఇలా రైస్ కి పెరుగు బాగా పట్టించాలండి. ఇప్పుడు ఇందులో salt వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. పోక్ చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి పోసుకుందాం. 3 స్పూన్ల ఆవాలు వేసుకుందాం. 3 స్పూన్ల జీలకర్ర వేసుకుందాం. కొంచెం ఇంగువ, దంచిన ఎల్లిపాయ, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు కలుపుకుందాం. పచ్చిమిర్చికి సరిపడేంత salt వేసుకుందాం. ఎందుకంటే మనం ముందుగానే రైస్ లో వేసుకుంటాం కదా. కొంచెం మిరియాల పొడి, పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయండి. మనం పెరుగన్నం కలిపి పెట్టుకున్నాం కదా, అందులో మన పోపు వేసుకుంటే మన దద్దోజనం రెడీ. మన పోపు ఇందులో వేసి కలిపేసుకుందాం. అంటే బాగా కలుపుకుందామండి. చేయండి, మన దద్దోజనం రెడీ. మన దద్దోజనం రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.